ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. నమస్కారం, రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. నా పేరు లక్ష్మీ భార్గవి. ముందుగా వ్యవసాయ సమాచారం చూద్దాం. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల వివిధ ప్రాంతాల్లో సాగు చేస్తున్న మిరప, మామిడి మరియు తీగజాతి కూరగాయల్లో బూడిద తెగులు ఆశించినట్లు గమనించడం జరుగుతోంది. మిరప ఈ తెగులు ఆశించడం వలన మిరప ఆకుల అడుగు భాగంలోనూ మరియు కాయలపైన తెల్లటి బూడిద కలిగిన మచ్చలు ఏర్పడతాయి. దీనివల్ల ఆకులు క్రమేపీ పసుపచ్చగా మారి పండుబారి రాలిపోతాయి. కాయలు సరిగా ఎదగక నాణ్యత కోల్పోతాయి. మామిడి ఈ తెగులు మన రాష్ట్రంలో సాగు చేస్తున్న అన్ని మామిడి రకాలపై ఆశించి అధిక నష్టం కలిగిస్తోంది. ఈ తెగులు ఆశించడం వల్ల మామిడి పూతపై, పైరెమ్మలపై, పిందెలపై బూడిద రంగు బూజు ఏర్పడి పూత, లేతకాయలు రాలిపోవటం గమనిస్తున్నాం. తెగుళ్లు తీవ్రంగా ఉండే దశలో పూత మాడిపోయి ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తోంది. పందిరి కూరగాయలు పందిరి కూరగాయలైన ఆనప, పొట్ల, కాకర, బీర వంటి పంటల్లో ఈ తెగులు ఆశించడం వల్ల ఆకుల పైభాగాన ముందుగా తెలుపు లేదా బూడిద రంగులో చిన్న మచ్చలు ఏర్పడి తర్వాత తెల్లని పొడి వంటి పదార్థం ఏర్పడుతుంది. ఆకులు పండుబారి ఎండిపోతాయి. లేత ఆకుల కన్నా దాదాపు 20 రోజుల వయసున్న ఆకులపై ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తోంది. ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితులు ఈ తెగులు వ్యాప్తికి చాలా అనుకూలంగా ఉన్నందున రైతులు వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. దీని నివారణకు అజాక్సిస్ట్రాబిన్ 1 మిల్లీలీటరు లేదా మైక్లోబ్యూటానిల్ 0.4 గ్రాములు లేదా కెరాథేన్ 1 మిల్లీలీటరు లేదా టెబ్యూకొనజోల్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి మార్చి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. గడచిన 3 రోజులలో రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంది. చెరకు ప్రస్తుతం చెరకు కోతలు ప్రారంభమయ్యాయి. రైతులు చక్కెర కర్మాగారాల్లో అధిక ధరల్ని పొందాలంటే కోత సమయంలో కొన్ని మెళకువలు తప్పనిసరిగా పాటించాలి. చెరకు గడల్లో అత్యధిక సుక్రోజ్ శాతం ఉన్న సమయాన్ని నిర్ధారించుకున్న తర్వాతే కోత కోసుకోవాలి. కోత కోయటానికి ముందుగా నీరు పెట్టడం, ఎరువులు వేయటం లాంటివి చేయకూడదు. చెరకు గడలను భూమట్టానికి దగ్గరగా నరికిన ఎడల గడలోని సుక్రోజ్ శాతం నష్టపోకుండా నివారించవచ్చు. వీలైనంత వరకు గడలను నరికిన 24 గంటల లోపలే ఫ్యాక్టరీకి తరలించాలి. గడలు నరికిన తర్వాత ఫ్యాక్టరీకి పంపడం ఆలస్యమైనచో గడలను కుప్పగా వేసి వాటిపైన చెరకు ఆకులను కప్పి ఉంచటం వల్ల సుక్రోజ్ శాతం తగ్గకుండా నివారించుకోవచ్చు. జనవరి 4వ తేదీ బుధవారం 5:30 ప్రసారమయ్యే రైతు నేస్తం ఫోనిన్ లైవ్ ప్రోగ్రాంలో నువ్వు సాగులో మెళకవులు అనే అంశంపై డాక్టర్ ఎస్ లక్ష్మణ్, అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం జగిత్యాల, రైతులు అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలిస్తారు. జనవరి 6వ తేదీ శుక్రవారం 5:30 ప్రసారమయ్యే రైతు నేస్తం ఫోనిన్ లైవ్ ప్రోగ్రాంలో జీవాల్లో వచ్చే వ్యాధులు నివారణ అనే అంశంపై డాక్టర్ కె లక్ష్మి, అసిస్టెంట్ ప్రొఫెసర్ పశు వైద్య కళాశాల రాజేంద్ర నగర్, రైతులు అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలిస్తారు. భారతదేశ వ్యవసాయ రంగం సమగ్రంగా అభివృద్ధి చెందటానికి రైతన్నల నిరంతర కృషితో పాటు అనునిత్యం రైతు శ్రేయస్సే ధ్యేయంగా పరిశోధిస్తున్న శాస్త్రవేత్తల సహకారం, సాగులో వస్తున్న నూతన పద్ధతులను రైతులకు ఎప్పటికప్పుడు చేరవేసే సమాచార సాధనం రైతు నేస్తం. ఈనాటి రైతు నేస్తం కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. వరికి ప్రత్యామ్నాయంగా 6 తడి పంటలు, ధాన్యాల నిల్వలో పాటించవలసిన మెళకువలు, గాలికుంటు వ్యాధి నివారణ ఆవశ్యకత, రైతులకు సూచనలు, నువ్వు పంట సాగులో మెళకువలు. వ్యవసాయంలో ప్రధానంగా ఉన్న సమస్య సాగుకి సరైన మోతాదులో నీటి లభ్యత లేకపోవడం. మన రాష్ట్రంలో సాగునీరు పరిమాణం తక్కువ. ఈ రబీలో నీటి లభ్యత ఇంకా తక్కువగా ఉంటుంది. వరి పంట సాగుకి నీటి అవసరం ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో నీటిని తక్కువగా వినియోగించుకుని వరికి ప్రత్యామ్నాయంగా పిలువబడే 6 తడి పంటల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రబీలో కూడా బావుల క్రింద, చెరువుల క్రింద తేలిక భూముల్లో సైతం వరి సాగు చేయబడుతుంది. రబీ కాలంలో నీటి వనరులు సరిగ్గా లేకపోవడం, విద్యుత్ కొరత ఉండటం వల్ల ఈ వనరుల కింద వరి సాగు లాభదాయకం కాదు. అయితే వరికి ప్రత్యామ్నాయంగా తక్కువ నీటిని వినియోగించుకునే
ఆరుతడి పంటల సాగు రైతుకి లాభదాయకం. డిసెంబర్ తర్వాత ఎటువంటి పంటలు ఆరుతడి పంటలు వేసుకోవాలనుకున్నప్పుడు మొక్కజొన్న ఒకటి ఒక మంచి పంటగా మనం చెప్పుకోవచ్చు. మొక్కజొన్నను మనం సాగు చేసే సమయంలో మొక్కజొన్నలో మంచి రకాలు ఈరోజు అందుబాటులో ఉన్నాయి. అటు మధ్యకాలిక రకాలు కానీ దీర్ఘకాలిక రకాలు కానీ మన విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం నుంచి విడుదల చేయబడిన DHM 117 కానీ DHM 120 కన్నే హైబ్రిడ్స్ కానీ చాలా అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్స్, వీటిని రైతులు సాగు చేసుకోవచ్చు. ఇవే కాకుండా ప్రైవేట్ హైబ్రిడ్స్ కూడా చాలా మంచి హైబ్రిడ్స్ ఈరోజు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి వీటిని ఎంపిక చేసుకొని రైతులందరూ కూడా మొక్కజొన్న సాగు చేసుకోవచ్చు. ఏదేమైనా మొక్కజొన్నలో 7 నుంచి 8 కిలోల విత్తనము ఒక ఎకరాకు సరిపోతుంది. వరుసకు మధ్యలో 60 సెంటీమీటర్లు మొక్కకు మధ్యలో 20 సెంటీమీటర్లు ఎడంగా విత్తుకున్నట్లయితే మంచి దిగుబడి మొక్కజొన్నలో వచ్చే అవకాశం ఉంది. ఈ మొక్కజొన్న ఎక్కువ ఎరువులు అవసరం ఉంటుంది. దాదాపు 200 నుంచి 260 కిలోల నత్రజని ఎరువులు అవసరం ఉంటుంది. అదేవిధంగా 60 నుంచి 80 కిలోలు ఒక హెక్టార్కు భాస్వరం అవసరం ఉంటుంది. 60 కిలోల పొటాషియం ఎరువులు అవసరం ఉంటుంది. కాబట్టి మొక్కజొన్న వేసుకునే ప్రతి రైతులు కూడా ఈ ఎరువుల యాజమాన్యం బాగా చేసుకున్నట్లయితే దిగుబడి బాగా ఉంటుంది. మొక్కజొన్న విత్తిన 10-15 రోజులకే కాండం దొల్చే పురుగు ఆశిస్తుంది. కాబట్టి ఇది ప్రధానమైన సమస్య మొక్కజొన్నలో. 360 నుంచి 400 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ కానీ 60 మిల్లీలీటర్ల కొరజాన్ కానీ ఒక ఎకరాకు 200 లీటర్ల నీళ్ళల్లో కలిపి ఈ కాండం తొలిచే పురుగు రాకముందే ప్రొఫలాక్టిక్ స్ప్రే అంటాం మనము, వాటిని కనుక అట్లా పిచికారి చేసుకున్నట్లయితే మనం ఈ కాండం తొలిచే పురుగును రాకుండా నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ మొక్కజొన్నకి ఎప్పుడైతే 4 వరలు ఏర్పడతాయో ఆ వరలు ఏర్పడ్డ వెంటనే కార్బోఫ్యూరాన్ గుళికలు, ఒక 3 కిలోల కార్బోఫ్యూరాన్ గుళికలు ఒక ఎకరాన్ని కనుక సుడులలో వేసుకున్నట్లయితే ఈ కాండం తొలిచే పురుగును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ రబీ కాలంలో వరి తర్వాత వేసుకోవడానికి అతి ముఖ్యమైన లాభదాయకమైన పంట వేరుశనగ కూడా. వేరుశనగ మనము అక్టోబర్ మొదటి పక్షం నుంచి జనవరి 2వ పక్షం వరకు విత్తుకోవడానికి అనుకూలమైన పంట. కాకపోతే చలి బాగా ఉన్న సమయంలో నవంబర్ చివరి నుంచి డిసెంబర్ చివరి వరకు చలి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో 15 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువ ఉష్ణోగ్రత ఉన్న సమయంలో ఈ వేరుశనగ విత్తుకోకపోవడం మంచిది. మిగతా సమయాలలో ముఖ్యంగా ప్రస్తుతం ఈవెన్ ఇప్పుడు జనవరి మొదటి పక్షం తర్వాత వేరుశనగ విత్తుకోవడానికి మంచి అనుకూలమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు. రైతులు ఇన్ని సంవత్సరాలుగా TMB 2 సాగు చేస్తున్నారు కాబట్టి TMB 2 రబీలో విత్తుకునేటప్పుడు 60 కిలోల విత్తనం ఒక ఎకరానికి విత్తుకున్నట్లయితే సరిపోయేది. ఇప్పుడు రైతులందరూ కూడా కదిరి 6, కదిరి 7, కదిరి 9 ఈ రకాలను విత్తుకుంటున్నారు. కాబట్టి ఈ కదిరి 6 అనే రకము గింజ సైజు పెద్దగా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా రైతులు ఎకరాకు 70 నుంచి 80 కిలోల విత్తనాన్ని తీసుకొని విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత విత్తుకోవడం మంచిది. రబీ కాలంలో విత్తుకునేటప్పుడు ఒక చదరపు మీటరుకు తప్పనిసరిగా 44 మొక్కలు ఉండేటట్టుగా విత్తుకున్నట్లయితే మంచి దిగుబడి సాధించుకోవచ్చు. విత్తిన వెంటనే 2వ రోజు కానీ 3వ రోజు కానీ ప్రీ ఎమర్జెన్సీ హర్బిసైడ్ పెండిమితలిన్ను కలుపు మందును 1 లీటర్ను 200 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే వేరుశనగలో కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఒక ఎకరాకు 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 20 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను కలిపి విత్తుకునే సమయంలో వేసుకున్నట్లయితే ఎరువులు యాజమాన్యం సరిపోతుంది. ఎకరాకు 20 కిలోల చొప్పున జింక్ సల్ఫేటు దుక్కిలోనే వేసుకున్నట్లయితే జింకు లోపం రాకుండా మనం దీన్ని నివారించుకోవచ్చు. ప్రతి 3 పంటలకు ఒకసారి ఎకరాకు 10 కిలోల చొప్పున ఐరన్ సల్ఫేటు ఎరువును కూడా కలిపి వేసుకున్నట్లయితే దుక్కిలోనే వేసుకున్నట్లయితే ఈ ఇనుపదాతు లోపం రాకుండా మనము నివారించుకోవచ్చు. రైతన్న అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. అంటే వ్యవసాయం బాగుంటే రైతన్న బాగుంటాడు. వ్యవసాయంలో వచ్చిన ఉత్పత్తులు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా రైతాంగం నిల్వ ఉంచుకుని మంచి ధరలు ఉన్నప్పుడు అమ్మితే రైతు ఆర్థిక స్థిరత్వం సాధిస్తాడు.
అయితే ధాన్యాల నిల్వతో సరైన మెళకువలు పాటించితే ధాన్యానికి మంచి ధర వస్తుంది. ఇప్పుడు మనం ధాన్యాల నిల్వలో పాటించవలసిన మెళకువల గురించి తెలుసుకుందాం. గోదాములో నిల్వ ఉంచిన ఆహార ధాన్యాల్లో దాదాపుగా 200 పైచీలకు పురుగులు నమోదు చేయటం జరిగింది. అయితే ఇందులో 1 డజను పురుగులు మాత్రమే ముఖ్యంగా వీటిని ఆశించి నష్టపరుస్తాయి. వీటి నుంచి ధాన్యాన్ని రక్షించాలంటే కొన్ని ముఖ్యమైన నివారణ పద్ధతుల గురించి తెలుసుకోవాలి. నిల్వ సమయంలో ధాన్యము చెడిపోవడానికి 3 కారణాలు. మొదటిది ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉండడం. రెండవది మనము నిల్వ ఉంచిన గదిలో తేమ మరియు ఉష్ణోగ్రత అధికంగా ఉండడం. అంతేకాకుండా మనము పరిశుభ్రత పాటించకపోవడం. ఈ కారణాల వల్ల ధాన్యము నిల్వ సమయంలో వివిధ కీటకాలకు మరియు తెగులకు గురి అవుతూ ఉంటుంది. కాబట్టి దీని వలన కూడా మనకి మొలక శాతము తర్వాత నాణ్యత కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. మొదటిది వడ్ల చిలుక. ఈ పురుగు ఎక్కువగా వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్నను ఆశించుతుంది. ఇది సీతాకొక్క చిలుక జాతికి చెందినది. ఈ పురుగు గింజల పైన గుడ్లను విడివిడిగా పెడుతుంది. ఈ గుడ్ల నుంచి పొదిగిన లార్వాలు గింజలోనికి ప్రవేశించి లోపలి పదార్థాలను తింటూ కోశస్థ దశకు చేరుకుంటాయి. మనము గింజలను చూసినట్లయితే గుండ్రని రంధ్రాలు కనపడుతూ ఉంటాయి. రెండవది ముక్కు పురుగు. ఈ పురుగు మనము చూసినట్లయితే ముక్కు పొడుచుకొని ముందుకు వస్తుంది, కాబట్టి దీనిని ముక్కు పురుగు అని అంటారు. ఇది పెంకు పురుగు. ఈ పురుగు ఆశించిన గింజలను సులభంగా గుర్తించవచ్చును. గుండ్రని రంధ్రాలు కనబడుతూ ఉంటాయి. ఈ పురుగు కూడా ఎక్కువగా వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్నలో ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. తర్వాత మసిపురుగు. ఈ మసిపురుగును కూడా రైతులు సులభంగా గుర్తించవచ్చును. ఈ పురుగుని చూసినట్లయితే తలభాగం కిందికి వంగినట్లుగా కనబడుతుంది. తర్వాత ఆశించిన గింజలని గమనించినట్లయితే మనకు ఆ గింజల పైన ఆకారం లేని రంధ్రాలు కనపడుతూ ఉంటాయి. దీనిని శాస్త్రీయ నామం రైజోపర్తా డొమైనికా అని కూడా అంటారు. ఇంకో పురుగు ఒకటి ఎక్కువగా కనపడేది మనకి రవ్వలో, పిండిలో ఎక్కువగా గమనించడం జరుగుతుంది. ఈ పురుగు పిండి పురుగు. ఈ పిండి పురుగు ఆశించడం వల్ల మనకి మన పిండిలో కానీ రవ్వలో కానీ ముక్కిన వాసన వస్తూ ఉంటుంది. అదే కాకుండా అప్పరాలలు కూడా వివిధ పురుగులు ఆశించడం జరుగుతుంది. ఆ పురుగులో అందులో ఒకటి ముఖ్యమైనది పుచ్చు పురుగు. మనము వేరుశనగను ఆశించే అత్యంత ప్రమాదకరమైన పుచ్చు పురుగు గురించి తెలుసుకుందాము. ఈ పురుగు కాయలపైన గుడ్లు పెడుతుంది. కాయల నుంచి వచ్చిన లార్వాలు గింజలోనికి ప్రవేశించి లోపల పదార్థాలు తింటూ తర్వాత అవి బయటికి వచ్చి కోశస్థ దశకు చేరుకుంటాయి. ఈ పురుగులన్నీ కూడా మన నిల్వ సమయంలో ఆశించి మన ధాన్యాన్ని నష్టపరుస్తూ ఉంటాయి. ఈ పురుగుల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మనం తెలుసుకుందాం. మొదటిది మన ధాన్యాన్ని ఎండలో ఆరబెట్టుకోవాలి. అనగా మనకి వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్నలో తేమ శాతం 12 కంటే ఎక్కువ ఉండరాదు. అదేవిధంగా పప్పు ధాన్యాలలో 9% తేమ శాతం ఉండేటట్లు చూసుకోవాలి. నూనె గింజల్లో కూడా 9% కంటే ఎక్కువగా ఉండకూడదు. మనకు వీలైనంత వరకు కొత్త సంచుల్లో ధాన్యాన్ని నింపుకోవాలి. ఒకవేళ లేని పక్షంలో పాత సంచులు వాడాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఆ సంచులను మాలథ్యాన్ అనే ద్రావణంలో ముంచి ఆరబెట్టుకున్న తర్వాత ధాన్యాన్ని నింపుకోవాలి. సంచులను గదిలో నేరుగా నేలపైన అమర్చకూడదు. ఈ సంచులను ఎత్తైన బల్లలపైన అమర్చాలి. సంచుల మధ్యల వరుసలు 50 సెంటీమీటర్లు ఉండేటట్లు చూసుకోవాలి. ఈ మధ్యకాలంలో జరిగిన పరిశోధన ఫలితాల ప్రకారం జీవ సంబంధ పురుగు మందులు కూడా లభ్యమవుతున్నాయి. వాటితోటి కూడా మనము విత్తన శుద్ధి చేసుకోవచ్చు. ఉదాహరణకు ఇమామెక్టిన్ బెంజోయేట్, ఇది 40 మిల్లీగ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. అదే కాకుండా మనకు సురక్షితమైన వృక్ష సంబంధ పురుగు మందులు కూడా లభ్యమవుతున్నాయి, కాబట్టి వాటితోటి కూడా మనము విత్తన శుద్ధి చేసుకోవచ్చు. ఉదాహరణకి వేప గింజల పొడి, వేప ఆకు పొడి, వసకొమ్ముల పొడి. ఈ పొడులు
సుమారుగా 10 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఒకవేళ మనము ఈ విత్తనాన్ని గోదాంలో నిల్వ ఉంచుకున్నట్లయితే మనము ఉదర వేసుకోవచ్చును. దీనికి అల్యూమినియం ఫాస్ఫైట్ ట్యాబ్లెట్స్ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఈ ట్యాబ్లెట్స్ 1 టన్ను ధాన్యానికి 3 టాబ్లెట్లు సరిపోతుంది. ఈ విధంగా చేసినట్లయితే నిల్వ సమయంలోని ధాన్యము సురక్షితంగా మనము సుమారు 12 నెలల వరకు మనము ధాన్యంని మొలక శాతం కానీ నాణ్యత క్షీణించకుండా చూసుకోవచ్చు. రైతు నేస్తం కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం. కూరలో కారం ఎక్కువైంది, ఎన్నిసార్లు చెప్పాను నీకు ఎంత అవసరమో అంతే వేయాలని? నా వల్లైతే ఇలా అప్పుడప్పుడు అవుతుంది, కానీ మీరైతే పొలంలో మీకు తోచిన క్రిమి సంహారకాలని వాడేస్తారు, మరి దాని సంగతో? ఉన్నమాటేగా అంటోంది కోడలు, చూడు పొలంలో ఎంత అవసరమో అంతే మందు వెయ్యి. గుర్తుంచుకోండి, క్రిమి సంహారకాలు విషపూరితాలు, డబ్బా పైన రాసిన సూచనల ప్రకారమే మందు వెయ్యాలి. ముందు ఫెరమోన్ ట్రాప్, లైట్ ట్రాప్, మిత్ర కీటకాలు, జైవిక క్రిమి సంహారకాలు వంటివి ఉపయోగించాలి. అవసరమైతేనే రసాయనిక క్రిమి సంహారకాలు ఉపయోగించాలి. మందు చల్లడం పొద్దున కానీ సాయంత్రం కానీ చేతి తొడుగులు, మాస్క్, ఇంకా పొడుగు చేతుల చొక్కా వేసుకుని చేయాలి. గాలి వీచే దిశలో చల్లుతూ వెనక్కి నడవాలి. మందు డబ్బాలు, చల్లే యంత్రాలు సురక్షితమైన చోట ఉంచాలి. ఇప్పుడేనా అర్థమైందా? అర్థమైంది భార్యామణి, ఇక చెయ్యను ఇలాంటి పిచ్చి పని. తాగించిందా నీకు 3 చెరువులు నీళ్లు? సరే. ఎవరితోనండి ఇంతగా తెగ నవ్వుతూ మాట్లాడుతున్నారు? కిసాన్ కాల్ సెంటర్ విశేషజ్ఞుడితో పంట గురించి సలహా తీసుకుంటున్నాను. పొద్దున సరే, మధ్యాహ్నం కూడానా? కిసాన్ కాల్ సెంటర్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 వరకు తెరిచే ఉంటుంది. ఆదివారం కూడానా? ఏడాదిలో 365 రోజులు తెరిచుంటుంది. వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలో వెంటనే సమాధానాన్ని పొందడానికి దేశంలోని ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800 1801 పై సంప్రదించండి. రైతు నేస్తం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. వ్యవసాయ రంగ అనుబంధ రంగాలలో పాడి పరిశ్రమ అత్యంత ముఖ్యమైనది. అనాదిగా పాడి పంటలు అనే పదం ఎంతో ప్రాచుర్యంలో ఉంది. పాడి పరిశ్రమ ద్వారా రైతులకు మంచి లాభాలు వస్తాయి. అయితే పశువుల్లో వచ్చే వ్యాధుల్లో గాలికుంటు వ్యాధి వల్ల పశువుల ఆరోగ్యం దెబ్బతినటం బాధాకరం. ఈ నేపథ్యంలో మనం ఇప్పుడు గాలికుంటు వ్యాధి నివారణ గురించి తెలుసుకుందాం. మన దేశంలో వ్యవసాయ రంగ అనుబంధ రంగం అయిన పాడి పశువుల పరిశ్రమకు అనాదిగా మంచి ఆదరణ ఉంది. పాడినిచ్చే పశువుల వల్ల పాల ఉత్పత్తి పెరిగి రైతుల ఆర్థిక స్థిరత్వం పెరగటమే కాకుండా పాల ఉత్పత్తుల ఎగుమతి పెరిగి దేశ ఆర్థిక రంగం అభివృద్ధికి దోహదపడుతుంది. అయితే పాడి పరిశ్రమలో పాలిచ్చే ఆవుల్లో మిగతా పాడి పశువుల ఆరోగ్యం విషయంలో ప్రస్తుతం అన్నదాతని తీవ్రంగా బాధింపజేసే అంశం వ్యాధులు ప్రబలటం, పాడి పాల ఉత్పత్తిని గణనీయంగా తగ్గించి పాడి పశువుల ఆరోగ్యం దెబ్బతీసే గాలికుంటు వ్యాధి ప్రస్తుత తరుణంలో అన్నదాతను తీవ్రంగా వేధించే అంశం. గాలికుంటు నివారణ కార్యక్రమము మన దేశంలో 2003 కేంద్ర ప్రభుత్వము 10వ పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించారు. ఈ గాలికుంటు వ్యాధి వలన ప్రతి సంవత్సరము 30,000 కోట్ల వరకు దేశానికి నష్టం జరుగుతోంది. అందుచేత అప్పటి నుంచి ప్రతి సంవత్సరము 2 సార్లు అన్ని పశువులకి టీకా మందులు వేస్తూ ఉన్నాం. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో 2003 రంగారెడ్డి జిల్లా మెదక్ జిల్లాలో ఇది ప్రారంభించారు నివారణ కార్యక్రమము. మిగతా జిల్లాల్లో 2011 ప్రారంభించారు. ఇప్పటికి ఈ మిగతా జిల్లాల్లో 11వ రౌండ్ జరుగుతూ ఉంది. అదే రంగారెడ్డి మెదక్లో 22వ రౌండ్ జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం ఇప్పుడు 21 డిసెంబర్ నుంచి 5 వరకు ఈ నివారణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి గాను 75 లక్షల టీకా మందులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కొన్ని రైతులకు ఉచితంగా సప్లై చేస్తూ ఉన్నారు. మన దేశంలో ఈ వ్యాధి మొత్తము లేకుండా చేయటము, దానివలన మన పాలు, పాల ఉత్పత్తులు, మాంసము ఇతర దేశాలకి ఎగుమతి చేయడానికి వీలవుతుంది. డాక్టర్ ఆర్ రఘుకుమార్ గారు పశువుల ఆరోగ్యం కాపాడటం కోసం చర్యలను తీసుకోవడం ద్వారా
రైతన్నలకు సహాయం చేస్తున్నామని సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. మిడ్జిల్ మండలంలో టోటల్ విలేజెస్ కవర్ చేయడానికి 2 టీములు పెట్టాము. ఒక్కొక్క టీంలో 4 ఉన్నారు. గోపాల మిత్రులు ఇన్సెమినేటర్ని కలిపి 4 పెట్టాము. ఇది 21 నుంచి 5 జనవరి వరకు ఈ ప్రోగ్రాం నడుస్తుంది. ఒక్కొక్క విలేజు ఒక్కొక్క రోజు చొప్పున ఒక టీం వెళ్ళి కవర్ చేస్తుంది. టోటల్ మండలం ఈ 21-5 వరకు కవర్ చేయడానికి వ్యాక్సినేటర్స్ని ఇది పెట్టాము. 5 లోపు ఇవన్నీ కంప్లీట్ చేస్తాం. రైతు భాస్కర్ మాట్లాడుతూ 2011 సంవత్సరం నుండి తన పాడి పశువులకు ప్రతి సంవత్సరంలో 2 సార్లు ఇప్పిస్తున్నానని, పాల ఉత్పత్తి పెరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. మా గ్రామంలో ప్రతి 6 నెలలకు ఒకసారి గాలి సూదిస్తుండ్రు. 2011 నుంచి స్టార్ట్ మంచిగా ఫలితం ఇస్తున్నాయి. మాకు నాకు 4 ఆవులు ఉన్నాయి. ఇంకా కొంతమంది అయితే తక్కువైతే అంటారు, కానీ 1-2 రోజుల కంటిన్యూ అవుతాయి. మంచిగా పాలు బాగిస్తాయి, మనకేమి ఇబ్బంది లేకుంటుంది. లింగంపేట మండలం పశు వైద్యాధికారి ఈ గాలికుంటు నివారణ టీకాను ప్రతి 6 నెలలకు ఒకసారి పశువులకు అందిస్తే మంచి ఫలితం ఉంటుందని తెలియజేశారు. ఈ గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు సంవత్సరంలో 2 సార్లు ప్రభుత్వంచే ఉచితంగా పశువులకు, పాడి పశువులకు కానీ దుక్కిటెద్దులకు కానీ వేయడం జరుగుతుంది. అయితే ఈ గాలికుంటు వ్యాధి వల్ల రైతులు చాలా ఆర్థికంగా చాలా నష్టపోతారు. వీటి వల్ల పశువులు చనిపోవడం జరగదు, కానీ వాటి నుంచి వచ్చే మనకు ఉత్పాదకత ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. పాల దిగుబడి తగ్గుతుంది, తర్వాత వ్యవసాయానికి ఉపయోగించే దుక్కిటెళ్ళు పనిచేయకుండా పోతాయి, చనిపోవు, కానీ ఆర్థికంగా రైతులకు చాలా నష్టం కలిగిస్తుంది ఈ రోగము. ఈ వ్యాధి వైరస్ వల్ల వ్యాపిస్తుంది, గాలి నుంచి వ్యాపించడం వల్ల దీన్ని గాలికుంటు వ్యాధి అంటారు. ప్రభుత్వం వారిచే గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ప్రతి సంవత్సరము 2 సార్లు వేయడం జరుగుతుంది. ఈరోజు లింగంపేటలో 500 పశువులకు ఉచితంగా గాలికుంటు నివారణ టీకాలు వేయడం జరిగింది. రైతు నేస్తం కార్యక్రమంలో మరో చిన్న విరామం. ఇదిగో నిన్నే. నన్నెందుకు పిలుస్తారు? వెళ్ళి దాంతో చెప్పండి. ఎవరితో? అదే మీ మొబైల్ ఫోన్. పొద్దున్న, సాయంత్రం, పగలు, రాత్రి అంటుపెట్టుకుంటారుగా. పైగా కిసాన్ కాల్ సెంటర్ తో మాట్లాడుతున్నా అని అంటారు. ఓహో, అదా సంగతి. అవును, ఏమైంది? ఇప్పుడు మాట్లాడరా? ఇప్పుడు క్షణంలో మాట్లాడిపోతాయి. అలాగా? అవును, ఇప్పుడు ఎక్కువ లైన్లు, ప్రత్యేకమైన టెక్నిక్ కారణంగా వ్యవసాయ నిపుణులతో వెంటనే మాట్లాడచ్చు. ఎప్పుడైనా లైన్ బిజీగా ఉంటే మన సమస్యల్ని ఫోన్ పై రికార్డ్ చేయొచ్చు. వారి నుండి ఫోన్ వస్తుంది, ఇంకా సమస్యకి పరిష్కారం కూడా మెసేజ్ రూపంలో వస్తుంది. ఇదిగో చూడు, వచ్చేసింది. అరేవా, అంటే దీని అర్థం వేచి ఉండక్కర్లేదన్నమాట. అవును, అందుకేనన్నమాట ఈ మధ్య నా మీద అంత ప్రేమ వస్తోంది. వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలోనే వెంటనే సమాధానం పొందడానికి దేశం మొత్తంలో ఏ ఫోన్ నుంచైనా హెల్ప్ లైన్ నంబర్తో సంప్రదించండి. రైతుల నేస్తం కిసాన్ కాల్ సెంటర్. రైతు నేస్తం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మన రాష్ట్రంలో ప్రస్తుత రబీ కాలంలో రైతులు సాగు చేయటంలో ఎక్కువ మక్కువ చూపే నూనె గింజల పంట నువ్వులు. నువ్వు నూనెలో ఉన్న పోషకాలు, నూనె విలువ వల్ల ఈ పంటకు అధిక ధర పలుకుతుంది. ఈ నేపథ్యంలో మనం ఇప్పుడు నువ్వు పంట సాగులో పాటించవలసిన మెళకువల గురించి తెలుసుకుందాం. మన రాష్ట్రంలో రబీలో పండించే నూనె గింజల పంటల్లో అతి తక్కువ సమయంలో తక్కువ వనరులతో అధిక నికర లాభాన్ని ఆర్జించేందుకు నువ్వు పంట సాగు అత్యంత ముఖ్యమైంది. మురుగునీరు నిలవని, తేమ నిలిచే నేలలు నువ్వు సాగుకి అత్యంత శ్రేష్టం. ఈ తెల్ల నువ్వు పండించడానికి మనకు 10 నుంచి 20 జనవరి ఈ విత్తడానికి చాలా అనుకూలమైన సమయము. దీంట్లో మనకు తెల్ల నువ్వులో ఈ యొక్క అధిక దిగుబడిని ఇచ్చే రకాలు 2 రకాలు మా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదల చేయబడ్డాయి. చాలామంది రైతుల చేనులలో కూడా సాగులో ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇందులో ఒక రకము శ్వేతతిల్. శ్వేతతిల్ అనే రకము, ఇది కాలపరిమితి 90 నుంచి 95 రోజులలో మనకు కోతకు వస్తుంది. ఎకరానికి 4 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. ఇది మంచి తెల్ల నువ్వు రకము. ఒకవేళ సేంద్రియ ఎరువులు బాగా వాడి మంచి యాజమాన్య పద్ధతులు చేసినట్లయితే ఎకరానికి 7-8 క్వింటాల దిగుబడి తీసిన రైతులు కూడా కొంతమంది నిజామాబాద్ జిల్లాలో ఉన్నారు. అంటే యాజమాన్యాన్ని బట్టి దిగుబడిని పెంచడానికి అవకాశం ఉంటుంది.
అదేవిధంగా హిమ అనే ఇంకో తెల్ల నువ్వు రకం కూడా మా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదల చేయబడ్డది. ఇది కూడా ఎకరానికి 4 క్వింటల దిగుబడినిచ్చి 95 రోజులలో మనకు కోతకొస్తాయి. అయితే ఈ 2 కిలోల విత్తనానికి దాదాపు 20 కిలోల ఇసుక కలిపి విత్తుకున్నట్లయితే బాగుంటుంది. ఈ నువ్వు పంట విత్తనాలు చాలా చిన్నగా ఉంటాయి కనుక నేలను బాగా చదును చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే పెళ్ళలు బిడ్డలు లేకుండా చాలా మంచి టిల్త్ వచ్చేటట్టు చూసుకోవాల్సి ఉంటుంది. ఒక అంటే పొడి పొడి మట్టిలోనే విత్తనాలను విత్తిన తర్వాత మనము ఒక నీటిపారుదల ఇచ్చుకున్నట్లయితే, స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇచ్చినట్లయితే మించి మనకు మొలక శాతం రావడానికి అవకాశం ఉంటుంది. విత్తనాన్ని విత్తన శుద్ధి చేసుకోవటము చాలా ముఖ్యము. 1 కిలో విత్తనానికి 1 గ్రాము కార్బన్ డిజము లేదంటే 2.5 గ్రాముల మ్యాంకజెప్తో విత్తన శుద్ధి చేసుకొని విత్తుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఎరువుల విషయానికి వచ్చినట్లయితే ఎకరానికి 12 కిలోల నత్రజని, అంటే మొదటి దఫా విత్తనంతో పాటు 12 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరము, 8 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను వేసినట్లయితే బాగుంటుంది. ఈ యొక్క భాస్వరాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఇచ్చినట్లయితే మనకు ఈ యొక్క భాస్వరంతో పాటు కాల్షియం మరియు సల్ఫర్ కూడా అంది దిగుబడులు ఎక్కువ పొందడానికి అవకాశం ఉంటుంది. కలుపు నివారణ విషయానికి వచ్చినట్లయితే మనకు నువ్వు పంటలో విత్తిన తర్వాత 24 గంటల నుంచి 48 గంటలలోపు ఈ పెండమితాలిన్ అనే కలుపు నివారణ మందు 30% మందును లీటర్ నీటికి 5 నుంచి 6 మిల్లీలీటర్ల చొప్పున కలిపి 1 ఎకరం విస్తీర్ణంలో పిచికారీ చేసుకోవాలి. పైపాటి ఎరువుల విషయానికి వచ్చినట్లయితే విత్తిన 30 రోజులకు ఎకరానికి మనకు 25 కిలోల యూరియా, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషు పైపాటుగా వేసుకొని ఒక పాటి తేలికపాటి నీటి తడి ఇచ్చినట్లయితే బాగుంటుంది. ముఖ్యంగా దీనికి ఈ యొక్క నీటి తడికి కీలకమైన దశలు ఈ పంటలో కూడా ఉంటాయి. ఈ పూత దశ మరియు కాత నిండే దశలలో మనకు నీటి ఎద్దడి లేకుండా చూసి సరైన సమయంలో, అంటే పంట నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాలి. అదే సమయంలో నువ్వు పంటలో చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే నీరు నిల్వకుండా ఉండటం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నీరు నిలిచి మురుగునీటి పారుదల లేనట్లయితే పంట చాలా దెబ్బతింటుంది. ఈనాటి రైతు నేస్తం కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు సూచనలు పంపించవలసిన మా చిరునామా రైతు నేస్తం, కేర్ ఆఫ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రోగ్రామ్స్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500013. ఈనాటి రైతు నేస్తం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్.